పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, డాక్టర్ దయానంద్ గారు, అచ్చారపేట ఎమ్మెల్యే దాటి వెంకటేశ్వర్ గారు, విజయ్ కుమార్ మన రవి గారు, ఆదినాయుడు గారు, విజయబాబు మా మాధవరావు గారు, ఈ సభ దయచేసి అయ్యా ఒక్క నిమిషం. మరి ఈరోజు రామారావు గారి మరి కార్యక్రమం త్వరతో వారు చెప్పారు, మీరు ఆలోచించండి, టీఆర్ఎస్ పార్టీ రావటం వల్ల మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనకు అందరం కూడా అవకాశం ఉందని చెప్పి దయచేసి ఎవరు మాట్లాడుదామా. ఒక్కటి మాత్రం మీరు దయచేసి మిమ్మల్ని మనసులో ఉంచుకోండి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నేను కాంగ్రెస్ పార్టీని వీడి ఇక్కడ రావడం కారణం ఏంటంటే తెలంగాణ పొరపాటు కూడా గవర్నమెంట్ ఈ ప్రభుత్వానికి ఏమైనా దెబ్బ తగిలితే మనకు వచ్చే జలాల మొత్తం కూడా కృష్ణా జలాల మొత్తం కూడా ఆంధ్రాకి వెళ్ళిపోతుంది, తప్ప మన దగ్గర ఒక తుక్క కూడా ఆగదని మాత్రం మనం చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు చేతిలో మనకు తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే సాగర్ జలాలు షట్టర్లు మూసుకునే పరిస్థితి ఉండదు, మొత్తం కిందకి వెళ్ళిపోతుంది నీటి మొత్తం కూడా. చాలా మందికి తెలియదు, ఒక్క ఇప్పుడు ఇవాళ మనం రెండు పంటలు మనం పండించుకుంటున్నాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం, ఒక పక్కన కాళేశ్వరం డ్యామ్ కట్టుకుంటున్నారు, అనేక రహదారులు, అనేక అభివృద్ధి కొంత దాదాపు ఫైనల్ స్టేజ్ లో ఉన్నమాట వాస్తవం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు మారితే దెబ్బ తగులుతుంది, రాష్ట్రాన్ని దెబ్బ తగులుతుంది. ఆంధ్ర తెలంగాణ విడిపోవడం కారణం అయినప్పుడు అక్కడ వచ్చి వాళ్ళకి పెత్తనం చేయకూడదు. నేను ముందే చెప్తున్నాను, దయచేసి రాబోయే ఎన్నికల్లో ఇదే కేసీఆర్ గారు అంటే ఆంధ్ర వెళ్ళి ప్రచారం చేసి వాళ్ళని మీద దెబ్బ కొట్టే విధంగా వాళ్ళు చేసుకోవద్దని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. వాళ్ళకి కూడా వాళ్ళు ఇక్కడ రావడం కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వచ్చిందంటే హైకమాండ్ కూడా ఏ విధంగా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు చెప్తే సీట్ ఇచ్చే పరిస్థితి ఇవాళ దిగదన్నమాట వాస్తవం. ఇక్కడ ఫైట్ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీకే, టీఆర్ఎస్ కాదు ఇక్కడ. అలాంటిది వాళ్ళ వాళ్ళతో మనం కావలించుకుంటే మనకేమవుతుందంటే అష్టదరిద్రాలు మనకు రాక తప్పదు, ఈ మహాకూటమి మహావిశ్వకూటమి తప్పదు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత మా ప్రజలందరితో ముందు కూర్చొని మాట్లాడి రెండు మూడు రోజులు మూడు కూర్చొని మాట్లాడితే అందరూ ఒకటే చెప్పారు, మీ నిర్ణయం మంచి నిర్ణయం తీసుకోండి. నాకు ఎందుకంటే నేను కేటీఆర్ గారితో ఒక మాట చెప్పాను, నాకున్నటువంటి రెండు మూడు ప్రాబ్లమ్స్ చెప్పేవారికి, నాకు పేద ప్రజలు హరిజనులు గిరిజనులు బడుగు వర్గాలు నాకు చాలా ముఖ్యం, వాళ్ళు రెండు పూట్ల అన్నం తినాలి, నాకు మూడు పూట్ల అన్నం తినాలి వాళ్ళు. కాబట్టి వాళ్ళ దెబ్బతల్లే విధంగా వాళ్ళ కోసం నాకు సహాయం చేయండి చాలు, అంతే తప్ప నేను వేరే కోరికలు ఉన్నాయి వేరే కాదు. నిన్న కూడా చాలా మంది చెప్పడం జరిగింది, వారు కూడా స్టేజ్మెన్ ఉన్నారు కాబట్టి నేను వారి ప్రత్యేక మనం చేస్తున్నాను. నాకు హరిజన గిరిజన బడుగు వర్గాలు మరి మహిళామ తల్లుడు వీళ్ళు మరి ముఖ్యం కాబట్టి వారి కోసం ఆర్డినెన్స్లో పని చేస్తున్నమాట వాస్తవం. దాన్ని ఎక్కువ వాళ్ళ చిన్న నిప్పు తగిలినా అది నాకు తగిలిన విధంగా నేను చేస్తున్నమాట వాస్తవం. కాబట్టి వాళ్ళ బడుగు వర్గాల కోసం నేను టీఆర్ఎస్ చేతులు తీసుకోవడం వాస్తవం, అది ఎక్కడా మరి లేదు. కాబట్టి దాన్ని ఇవాళ ఒకటి వేదిక మీద ఉండే పెద్దలు చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నమాట వాస్తవం, వారందరూ కూడా చెప్పేది ఇవాళ నేను కొత్తగా వచ్చాను కాబట్టి మీ అందరి సహకారం మరి జిల్లాలో ఈ రాష్ట్రంలో, ఎందుకంటే మన జిల్లా బాగుంటే మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఇవాళ 10 సీట్లు ఖమ్మం జిల్లాలో ఉండే వాస్తవం, మీ అందరి ఎఫర్ట్స్ బాగుంటే తప్పకుండా అన్ని సాధించుకోవడానికి మనకు అవకాశం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. మీరు దయచేసి ఒకటే మాత్రం మనం చేస్తున్నాను, ఇక్కడ ఎవరు నేను శాసనసభ్యులను ఇంకో మరి వ్యక్తులను చూడాల్సిన అవసరం లేదు, మనకు చూడాల్సిన కేసీఆర్ గారిని మన ప్రభుత్వాన్ని నన్ను చూసి దయచేసి ఓట్లు కూడా వ్యక్తులు కాదు అక్కడ మనకి వ్యక్తులతో ఇబ్బంది ఉంటే మీకు మేము ఉన్నాం, మేము చేసుకోవడం సిద్ధంగా ఉన్నాం. ఆ మీ వారు మరి కేటీఆర్ వారు చెప్పడం రామారావు గారు చెప్పడం జరిగింది, మీరు బాధ్యత తీసుకోండి, చక్కటి కార్యక్రమం చేయండి, మేము మీతో ఉంటాం, మీకు తప్పకుండా మీరు సహకరిస్తామని చెప్పి వారు చెప్పినప్పుడే మనకు తప్పకుండా ఒకటి మీ అందరిని కూడా ఆలోచించని ఇక్కడికి వచ్చా తప్ప మిమ్మల్ని అడగకుండా ఇక్కడ నేను ఇక్కడ రాలేదు ఇవాళ ఇక్కడికి. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఆలోచించండి, ఇవాళ మీటింగ్ కూడా తప్పట్లు కాదు మనకు కావాల్సింది. మనకి ఎప్పుడంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం గెలిచిన తర్వాత అప్పుడు మనకి ఇక్కడ తప్పట్టు కుట్టుకుందని చెప్పి దయచేసి మీ అందరూ కూడా మనం చేస్తూ చక్కటి కార్యక్రమం తీసుకోండి. వ్యక్తులు వద్దు మనకి, మనం టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నాం, మీకు అన్ని అందరూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉండేటువంటి వ్యక్తులు మన వెంకటరావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ అందరికి మిమ్మల్ని మనం చేసేంటే మరి మన పెద్దలు రామారావు గారు కానీ మనం చేసేయంటే మీరు తప్పకుండా మాకు చక్కగా కార్యక్రమం తీసుకొని చేయండి, మేము తప్పకుండా ఆర్నిస్ట్లు పనిచేస్తాం, తప్పకుండా జిల్లాలో విజయం సాధిస్తామని చెప్పి 10 సీట్లు దాటో కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ఎక్కడ ఉన్న చిన్న చిన్న పరిస్థితులు ఉన్నా
కలుపుకొని మా ప్రత్యేక మా ఎంపీ గారు కొన్ని మనం చేసేది అంటే చక్కటి కార్యక్రమం చేయాలి తప్ప నైట్ అండ్ డే చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ శాసనసభ్యులు కూడా మేమేదో పనిచేస్తామని చెప్పి మీరు తిరగకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మేమందరం కూడా మనం చేస్తున్నాం. పొద్దునే తెల్లవారు పడుకోవద్దు, మీరు పడుకోవద్దు, మమ్మల్ని పడుకొని ఇవ్వద్దు. నేను నేను దయచేసి ఇదే వేదిక మీద నేను చెప్పలేదని చెప్పొద్దు. మళ్ళీ మా కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నాను ఇక్కడ, మీరు పడుకోవద్దు, వాళ్ళని పడుకొని ఇవ్వద్దు. అది ఒక్కటి మాత్రం కట్టబడుతుంది. ఛాలెంజ్ గా తీసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తలు కార్యకర్తలను కలుపుకోండి. మీ కార్యకర్తలు మా కార్యకర్తలు అని చెప్పి భేదం తీసుకోవద్దు. ఒకటి అది కూడా చెప్తాను, మన కార్యకర్త ఎవరైతే నాతో పాటు వచ్చారో తప్పకుండా నేను అన్ని చూసుకుంటానని చెప్పి మనం చేస్తున్నాను. మీ కార్యక్రమం చేయండి. దీనికి ఒకటి ఎక్కడ ఇందాకే చెప్పాను, అభ్యర్థులు మనకు అభ్యర్థులు వారు ఆల్రెడీ 10 కాన్సర్ట్ అనౌన్స్ చేశారు. అభ్యర్థుల గురించి మనం డిస్కస్ చేయడం కూడా మంచిది కాదు. ఇవాళ మీ కార్యక్రమం చేయండి, తప్పకుండా మనం విజయం సాధిస్తాం. రేపు పొద్దున మనం విజయం సాధించిన తర్వాత మేము ఇట్లా చేశామని చెప్పి అప్పుడు మనకి మనం ఆహ్వానించినప్పుడు మరి చక్కడ మరి వారి పెద్దలు కేసీఆర్ గారితో కూడా ఇప్పటిదాకా దాదాపు 10 నిమిషాలు లేట్ అయింది, క్షమించాలా. వారు కూడా చక్కడ చెప్పారు, ప్రసాద్ గారు మళ్ళీ మనం కూర్చొని మాట్లాడుకుందాం. మీరు చక్కడ నమ్మకం ఉంది నాకు మీ మీద, మీరు మరి నాకు నేను తెలుసుకున్నాను ఆల్రెడీ. మరి అనేక మరి మీరు రావటం వల్ల తప్పకుండా మరి పార్టీకి ఉపయోగం ఉంటుందని చెప్పడం జరిగింది. నేను గతంలోనే ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితమే పెద్ద రామారావు గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానీ నాకు అప్పుడు నాకు చెప్పడం జరిగింది. కానీ కొద్దిగా కొద్దిగా నాకు చిన్న చిన్న ఇబ్బందులు ఉండటం వల్ల రావడం జరగలేదు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దయచేసి మన కార్యకర్తలు ఒకటే మనం చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి కూడా అరగొచ్చు చిన్న చిన్న విభేదాలు పెట్టుకుని అభ్యర్థులు తీసి పక్కన పెట్టేయండి, మీ పని మీరు చేయండి అని చెప్పిన మనం. అదేవిధంగా అభ్యర్థులు కూడా రాత్రిపూట కూడా పడుకోవద్దు దయచేసి మనం చేస్తున్నాం. మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. దయచేసి మరి ఇంతకన్నా మరి చాలా సంతోషం, మంచి కార్యక్రమం చేస్తున్నాం. మరి మీకు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కూడా నేను తప్పకుండా మీతో పాటు ఉంటానని చెప్పి నైట్ రాత్రి మగళ్ళు మరొకసారి కేటీఆర్ గారితో ఒకటే మనం చేస్తున్నాం. అర్జున గిరిజన బడిగ వర్గాల వరకు నాకు చిన్న సమస్యలు, దాన్ని మాత్రం దయచేసి మొన్న చెప్పాను మీకు. అది ఒక్కటి మాత్రం నాకు సామీ ఏమిటి సరిపోతున్నాడు కట్టు వేరే అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టు అర్జున గిరిజన బడిగ వర్గాలు వాళ్ళు బతకాలి, వాళ్ళు బతికితేనే మేమందరం ఉన్నమాట వస్తాం. కాబట్టి వాళ్ళ కోసం నేను త్యాగం చేయడం దేనికైనా త్యాగం సిద్ధంగా ఉన్నా చెప్పి ప్రత్యేక మనం చేస్తూ తెలియదు. నాకు జై హింద్.